రమ్మి గురించి ఆలోచిస్తున్నారా? s23.com ఉంది కదా. సో కథ విన్నప్పుడే ఈ రేంజ్ లో కనెక్ట్ అయిపోయారా శివకి? కథ వినేటప్పుడు యా డెఫినెట్లీ శివ క్యారెక్టర్ కి బాగా కనెక్ట్ అయిపోయాను. అండ్ ఆల్సో భ్రమరంభ క్యారెక్టర్ కి, బోత్ ద క్యారెక్టర్స్ ఇన్ ద ఫిల్మ్, మోర్ దెన్ ఆ క్యారెక్టర్స్ ఆల్సో యునో హర్ రిలేషన్షిప్ విత్ హర్ ఫాదర్, మై రిలేషన్షిప్ విత్ మై ఫాదర్, ఆల్ ద రిలేషన్షిప్స్ ఇన్ ద ఫిల్మ్ నిజంగా వెంటనే చాలా బాగా కనెక్ట్ అయిపోయాను. బికాస్ ఏ వెరీ రియల్, వెరీ ఆనెస్ట్ అండ్ వెరీ ప్యూర్, వెరీ ఇన్నసెంట్ రిలేషన్షిప్. సో ఆ రిలేషన్షిప్స్ తను ఎలా డీల్ చేశాడో చూసే నేను యూనో వెంటనే కన్విన్స్ అయిపోయాను. బట్ భ్రమరాంబ అంటే ప్యూర్గా ఇన్నోసెంట్గా మనసులో ఉన్నది బయటికి చెప్పేస్తూ ఆ క్యారెక్టరైజేషన్ ఎంత క్యూట్గా అనిపించిందంటే వి ఫెల్ ఇన్ లవ్ విత్ యూ. అబ్బాయిలు అమ్మాయిలు అనే తేడా లేకుండా. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. అట్లా ఇన్నోసెన్స్ రియల్ కదా, అదే చెప్తున్నారు అందరూ. అందుకే అందుకే నీకే క్యారెక్టర్ని కొట్టాలనిపించింది అది ఇంటర్వెల్ అనిపించింది నాకు. బికాజ్ లైక్ ఐ సెడ్, నా రియల్ లైఫ్లో నేను లిటిల్ క్లోజ్ టు శివ, వెరీ కామ్ అండ్ పేషెంట్. సో ఎప్పుడు వెన్ ఐ వాజ్ రీడింగ్ దట్ సీన్ అండ్ వీ వర్ డూయింగ్, ఐ టోల్డ్ కళ్యాణ్, ఐ సెడ్ నేనే కొడతాను భ్రమరమ్మకి. ఫాదర్ ఎలా అడుగుతుంది, ఫాదర్ ఎక్కువ నేను ఎక్కువ, ఎలా, వాట్ ఇస్ అవర్ రైట్? పర్లేదు పర్లేదు, ఐ యామ్ భ్రమరమ్మ. రైట్ ఏంటంటే అమ్మాయికి తెలియకుండా అప్పటికే లవ్ చేస్తుంది. ఇట్ ఇస్ కరెక్ట్ ఫర్ దట్ క్యారెక్టర్. ఐ యామ్ సేయింగ్ ఇట్స్ కరెక్ట్ ఫర్ దట్ క్యారెక్టర్ యాజ్ రకుల్. I was just feeling that, and that's the reason the audience also connected that point. Everybody claps, and that's the most spoken about scene, right, in the film. Right. So everybody claps, like literally nenu C center lo chusanu, A center lo chusanu. Okay. Like C means I saw the film in Repalli. Wow. Yeah. Oh. So akkada kuda enta whistles vastaya scene ki. So you know that it's a basic human emotion. Avunu. అంటే ఆ క్యారెక్టర్ మీద ఉన్న ఫ్రస్ట్రేషన్ ఆడియన్స్ కి అప్పటి వరకు చూసి చూసి అంతే. ఫస్ట్ హాఫ్ లో వచ్చే సీన్స్ అన్ని దీనికి లీడ్, ఈ బ్రేకప్ సీన్ కి లీడ్ అవ్వండి. రైట్, అవును. సో ఇది వర్కౌట్ అవ్వాలంటే ఫస్ట్ హాఫ్ అలాగే ఉండాలి, అలాగే చేసాం. అవును, బట్ అబ్బాయిలు మాత్రం పిచ్చా హ్యాపీ. ఎందుకు కొడతారు అందరూ అబ్బాయిలు పాపం నిజంగా ఫేస్ చేసి ఉంటారు ఇలాంటి సిచువేషన్, ఫేస్ చేసి ఫేస్ చేసి అట్లీస్ట్ రెండు మూడు ఫేస్ చేసి ఫేస్ చేసి ఉంటారు. శివ మా మనసులో మాటలనే చెప్తున్నారు. కొంతమంది అంత ఓపెన్ అయ్యే ఛాన్స్ కూడా లేని వాళ్ళు ఉంటారు కదా, ఇంకా ఇంకా లోపల దాచుకొని చాలా మంది ఇప్పుడు ఓపెన్ అవుతారు.